హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారత లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. సో ఈరోజు ఒక సింపుల్ డిజైన్స్ అండ్ సింపుల్గా బాగా గ్రాండ్గా కనిపించే డిజైన్స్ అనమాట. ఒక మూడు బ్లౌజెస్ అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట కస్టమర్స్కి. ఎందుకంటే స్టిచ్చింగ్ నేను కాదు, సో అందుకోసమైనా తీసుకెళ్ళిపోతున్నారు. అందుకే ఈ వీడియో. సో చాలా బాగున్నాయండి డిజైన్, అండ్ ఫినిషింగ్ మటుకు ఎక్సలెంట్గా ఉంది. అందుకోసం అని చెప్పేసేసానే మీకు కూడా ఆ కలర్ కాంబినేషన్ అనేది బాగా అర్థమవుతుంది అని చెప్పేసేసానే ఈ వీడియో. సో మనం చూస్తున్నారు కదా, శంకు టైప్లో మనకు శంకు ఆకారంలో పికాక్ అనమాట. ఓకేనా? డిజైన్ అనేది వీళ్ళ శారీలో కూడా సేమ్ అలాగే పర్టికల్గా వచ్చినాయన్నమాట. అందుకోసం అని చెప్పేసేసానే ఈ డిజైన్ సెలెక్ట్ చేయడం కుదిరింది. మనకు ఇటు సైడ్ చూడండి, పికాక్ లీవ్స్ టైప్ ఇచ్చేసేసి మనకు ఇటు సైడ్ మనకు పికాక్ ఇచ్చేసేసాడు. చాలా బాగుంది కదా, ఫుల్గా బాడీకి బాగా వెడల్పుగా కనిపించేసేస్తుంది. అట్లా అని చెప్పేసేసని మరీ హెవీ కూడా, హెవీ కాస్ట్ కూడా కాదు, సో తక్కువలోనే అని. అట్లా ఇంకొక గుడ్ న్యూస్ అండి, చాలామంది అడుగుతూనే ఉన్నారు అక్క ఎందుకోసం అని చెప్పేసేసని. కనీసం రీసెల్లింగ్ వద్దులేండి, ఆన్లైన్లో మాకు సర్వీస్ అనేది పెట్టొచ్చు కదా అని చెప్పేసేసని అడుగుతూ ఉన్నారు. ఇప్పటి నుంచి ఎవరికైనా కానీ మీకు ఏ డిజైన్ నచ్చినా కానీ మీకు ఆ డిజైన్ది కావాలని చెప్పేసేసానంటే కస్టమైజ్ చేసిస్తానండి, ఎనీ డిజైన్. ఓకేనా? ఇది చాలా 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 అడిగిన ప్రతి ఒక్కరికి కూడా గుడ్ న్యూస్ అని చెప్పేసేసాని అనుకోవచ్చు. టోటల్గా ఇప్పటి నుంచి ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తాను. సో ఏ డిజైన్ అయినా సరే, నేను చూపించిండే వీడియోలో చూపించిండే డిజైన్, ఏ డిజైన్ అయినా సరే పర్టికల్గా కావాలని అంటే కింద మీరు సెలెక్ట్ చేసేసుకొని నాకు అది వాట్సాప్ షేర్ చేశారని అంటే వాట్సాప్ నెంబర్ యాడ్ చేస్తా ఉన్నాను చూడండి. సో వాట్సాప్ షేర్ చేశారని చెప్పేసేసానంటే నేను దాని డీటెయిల్స్ చెప్తాను, ప్రైస్ చెప్తాను. మీకు ఒకవేళ క్లాత్ అనేది మీరు పంపించినా సరే, లేదు నేను తీసుకొని కస్టమైజ్ చేయమని చెప్పేసినా సరే ఫర్దర్ డీటెయిల్స్ నేను చెప్తాను. గుర్తుపెట్టుకోండి, రీసెల్లింగ్కి మటుకు లేదు. ఓకేనా? ఎందుకంటే రీసెల్లింగ్ అని చెప్పేసినప్పుడు అది వేరే ప్రాసెస్ ఉంటుంది. సో అంత ప్రాసెస్ అయితే నేను మెయింటైన్ చేయలేను కాబట్టి ఓన్లీ ఆన్లైన్ డెలివరీ అయితే మటుకు చేయగలను. కస్టమర్స్కి ఎవరికన్నా కానీ కావాలి నా కలెక్షన్ అని చెప్పేసేసి అని అనుకుంటే మటుకు ఇప్పటి నుంచి మీకోసం ఆన్లైన్ డెలివరీ కూడా రెడీగా ఉంది, మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసేసి టోటల్గా కూడా థ్రెడ్డింగ్ కూడా చూడండి, మనకు అంతా కూడా సిల్క్ థ్రెడ్ మొత్తం కూడా అవుట్లైన్ మటుకు కంపల్సరీ జరిగి యూస్ చేస్తానండి నేను. ఫిల్లింగ్లలో కొన్ని దానిలకు అంటే ఎక్కువ ఫిల్లింగ్ లేకపోకపోకుండా అది జరితోనే హైలైట్ అవ్వాలని చెప్పేసేసినప్పుడు అక్కడ జరినే ఉంటుంది కంపల్సరీ. కానీ ప్రతి ఒక్క డిజైన్ మటుకు కంప్లీట్గా జరితో అయితే మటుకు చెయ్యను. ఓకేనా? దానికి హైలైట్ అక్కడ జరి కావాలి. ఇప్పుడు కొన్ని శారీస్ ఓన్లీ సిల్వర్ కలెక్షన్ ఉంటుంది, సో అట్లాంటి దానిలకు జరితోనే హైలైట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాంటి దానిలకు అలాగే చేస్తాను. కాంబినేషన్స్ మటుకు మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఓకేనా? సో హ్యాండ్స్కి వచ్చేసేసి ఇలాగా టూ పికాక్స్ అండ్ యాస్టీస్గా మనకు నెక్ లైన్లో బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ లైన్ బుట్టీస్. సో హ్యాండ్ మెజర్మెంట్స్ అన్నీ కానీ మీకు చెప్తున్నాను కదా, మీకు ఏ డిజైన్ నచ్చితగిన ఆ డిజైన్ మీరు వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసేసి నాకు వాట్సాప్లో షేర్ చేయండి. డెఫినెట్గా ఆ డిజైన్ నేను కస్టమైజ్ చేసేస్తాను. అది కాకోకుండా మాకు ఇంత ప్రైస్లో అని చెప్పేసేసానంటే, మీరు శారీ పిక్ పెట్టినారని చెప్పేసానంటే దానికి రిలేటెడ్గా కూడా నేను డిజైన్స్ పంపిస్తాను. ఓకే? చూస్తున్నారు కదా ఇలాగుంది. మీరు ఎవరైనా కావాలంటే కదా పిక్ తీసుకోండి. ఓకే? ఈ డిజైన్ వచ్చేసేసి చాలా 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 డిఫరెంట్గా ఉంటుందండి. మనకు మ్యాటిక్ కుట్టు అని చెప్పేసేసి అని అంటా ఐడియా ఉందా మనకు? హ్యాండ్ వర్క్లో చేసేటప్పుడైతే మటుకు మ్యాటిక్ కుట్టు అని చెప్పేసేసి అనేది ఉండేది. సో ఆ మ్యాటిక్ కుట్టు అండి ఎంత డిఫరెంట్గా వచ్చిందో చూడండి, అసలుకి నెక్ కూడా. సో చాలా బాగుంది కదా. ఇక్కడ ఈ డిజైన్ లీవ్స్ కూడా అండి, ఈ లీవ్స్ అవుట్లైన్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చాయి, మీరు అబ్జర్వ్ చేయండి. సో చాలా డిఫరెంట్గా వచ్చేసేసింది కంప్లీట్గా. టోటల్గా కూడా క్రీమ్ కలర్ సిల్క్ థ్రెడ్ అండి, దాని మధ్యలో అవుట్లైన్ కొంచెం మధ్యలో స్టిచ్చెస్ మటుకు జరీతో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఆ డిఫరెంట్ లుక్ తెలుస్తుంది మనకు. అవుట్లైన్కి మటుకు జరీ యూజ్ చేశాను. ఓకే? జరీలో కూడా మన దగ్గర కలర్స్ ఉన్నాయండి, ఆ శారీని బట్టి మనమైతే మటుకు కలర్స్ యూజ్ చేస్తూ ఉన్నాము. సో హ్యాండ్స్కి వచ్చేసేసి
ఇలాగొచ్చేసింది. ఈ కింద బార్డర్ అంతా కూడా డిజైన్ ఉంది కాబట్టి నేను అది వదిలేసేసి పైన గోల్డ్ బార్డర్ పైన వేశాను. సో గోల్డ్ బార్డర్ పైన ఈ కలర్స్తో యూజ్ చేశాను, ఎందుకంటే బార్డర్ పైన వచ్చింది కదా, అందుకోసమని గ్రీన్ వాడాను నేను. ఓకే, సో సెల్ఫ్లో కూడా చాలా అట్రాక్షన్ ఉంది కదా, డిజైన్ అయితే మటుకు ఆసంగా ఉందండి. ఎవరైనా పిక్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఓకే, ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు చూపించాను, టిష్యూ పైన క్లాత్ అనేది గుంజేసింది అని చెప్పేసేసి అని చెప్పాను కదా. సో ఆ డిజైన్ అనమాట, పికాక్స్ వచ్చేసేసి ఇది ఇంకా సూపర్గా హైలైట్గా ఉంది. సో తర్వాత వచ్చేసేసి వీళ్ళకి ఇక్కడ ఏం చేశానంటే, ఓన్లీ గ్రీన్ అనేది నాకు ఎందుకో కొంచెం డల్ అనిపించింది. సో ఆ డల్ అనిపిస్తే ఇక్కడ ఏం చేశాను చూడండి, ఫస్ట్ టోటల్గా కూడా జరీతో స్టిచ్ చేశాను అనమాట. ఓకేనా, జరీతో స్టిచ్ చేసేసి మళ్ళీ తర్వాత గ్రీన్ థ్రెడ్ పెట్టాను. సో ఫ్లవర్స్ చూడండి ఎంత డిఫరెంట్గా వచ్చినాయో, అసలు రియల్గా చూస్తే గిన అది ఒక 3D ఫ్లవర్స్ టైప్ కనిపించేస్తుందండి, చూస్తున్నారు కదా చాలా. ఎందుకంటే డబల్ స్టిచ్ పడింది కదా, సో ఎంబోజర్డ్గా వచ్చేస్తుంది అనమాట. డిజైన్ బట్టి మనం ఇలాగా మార్చేసేసుకోవచ్చు. సో హ్యాండ్స్కి యాస్టీస్గా బార్డర్ అండ్ పికాక్స్. ఓకే, సూపర్ కదా. సో నాకు పాత బ్లౌజ్ ఒకటి మెజర్మెంట్స్కి వచ్చిందండి, నేను ఇంతకుముందు వర్క్ చేసిన బ్లౌజ్, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అదే మెజర్మెంట్స్ తీసుకొచ్చారు. ఈ డిజైన్ అప్పుడు చూపించాను లేదా నాకు ఐడియా లేదు కానీ, సో ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ డిజైన్ వేసి ఎగ్జాక్ట్గా నేను 2 ఇయర్స్ అయిపోయింది, జస్ట్ బంచ్ వేపించుకున్నారనమాట. ఇది వచ్చేసేసి శారీ మొత్తం అంతా టోటల్గా కూడా ఈ వైలెట్ సిల్వర్ లైన్సే, ఇంక ఏ కలర్స్ లేవు. నేను ఇది ఓన్ కలర్ కాంబినేషన్లో పెట్టానమాట. చూస్తున్నారు కదా కాంబినేషన్స్, మరీ హెవీగా యూస్ చేసుకోకుండా, ఒకటే కలర్ యూస్ చేసుకోకుండా ఇలాగ డిఫరెంట్గా యూస్ చేసినాను. అది ఇంత బంచ్కి మనకి ఇంత హైలైట్ చేశాను చూడండి. సో అయితే బ్యాక్ సైడ్ వచ్చేసేసి ఇక్కడ హ్యాండ్కి సిల్వర్ ఉంది కాబట్టి నేను ఇక్కడ వైలెట్ యూస్ చేసినాను. సో బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి వైలెట్ మీద కాబట్టి సిల్వర్ యూస్ చేసినాను. బంచ్ అనేది ఇలా ఉందండి. సో అప్పుడు ఈ బంచ్కి వచ్చేసేసి తీసుకొని ఉండేది 150 రూపీస్ అండి, ఒక బంచ్ వచ్చేసేసి 150 రూపీస్ ఏమో తీసుకున్నాను. బాగుంది కదా, ఇదండి మొత్తానికైతే వీడియో. సో కాబట్టి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాను కదా, ఎవరికైనా కానీ ఆన్లైన్ డెలివరీ కావాలని చెప్పేసేసానంటే కన్నా కాంటాక్ట్ అవ్వచ్చు. కస్టమైజ్ ఏ డిజైన్ అయినా సరే మీకు కస్టమైజ్ చేసిస్తాను. ఓకేనా, టోటల్గా బ్రైడల్ వర్క్స్ అయినా సరే, నార్మల్వైనా సరే, ఎటువంటివైనా సరే, మీరు ఫ్యాన్సీ క్లాత్ ఏదైనా సరే మీకు శారీలోకి నేను సూటబుల్ డిజైన్ అనేది మీకు కస్టమైజ్ చేసిస్తాను. ఓకేనా, ఎవరి నుంచి ఎవరైనా కావాలని చెప్పేసేసానంటే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, స్క్రీన్ పైన నెంబర్ ఇస్తూ ఉన్నాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే మటుకు నేను సక్సెస్ అవ్వడానికి మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చేసే ఒక్క లైక్ షేర్ అని చెప్పేసేసి అనేది నాకు లైఫ్ని అనేది నాకు చాలా చేంజ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకొని లైక్ మటుకు మర్చిపోవద్దండి, షేర్ మర్చిపోవద్దండి. ఓకేనా, కంపల్సరీ కూడా వీడియోని షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయితే నాకు సక్సెస్ అనేది తొందరగా వచ్చేసేస్తుంది. ఓకేనా, బై ఫ్రెండ్స్.